శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషాలిస్ట్ పండిత్ సాయి కృష్ణన్ గురుజీ గారు, మీ ఎలాంటి సమస్యలైనా మీ సమస్యలైనా భార్యాభర్తల కలహాలు, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్ట్ కేస్, ఆస్తి జాగ విచారం, అన్నతమ్ముల గొడవలు, ఆర్థిక బిజినెస్ వ్యాపారం ఎలాంటి మాట మంత్రం దుష్టశక్తి అనేక సమస్యలకి కొన్ని రోజుల్లోనే పరిహారం. ఘోర నిగూఢ సమస్యకి అతి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించండి. నంబర్ 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్లో వచ్చినటువంటి దసరా తర్వాత గ్రహాలలో మార్పుల వలన ఈ రాశుల వారికి కలిసి రానుంది. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో ఉండే 12 రాశులలో ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం పాటు ఉంటాడు. ఆ తర్వాత రాశి మారుతూ ఉంటాడు. దానినే మాస సంక్రాంతి అని అంటారు. ఒక రోజుకి లగ్నానికి 2 గంటల చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా లెక్కిస్తారు. పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దసరా తర్వాత గ్రహ సంచారంలోని మార్పుల వలన ఈ రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయి. ఈ రాశుల వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోనున్నాయి. అన్ని బాధలు తీరి అదృష్టం వరించబోతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారు. ఈ రాశి వారికి దసరా నుంచి కూడా అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి కాలం రానుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి పెళ్లి గడియలు వచ్చినట్లే. వీరు ఏ పని మొదలు పెట్టినా శుక్రవారం పూట చేసినట్లయితే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. వీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన వలన అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని పొందుతారు. తర్వాత రాశి వారు మిథున రాశి వారు. ఈ యొక్క రాశి వారికి దసరా తరువాత పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడతారు. స్థిరాస్తి కలిసి వస్తుంది. ఏ పని చేసినా కూడా దానిలో లాభాలను చూస్తారు. ఈ రాశి వారందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అప్పులన్నీ కూడా తీరి సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. సంతానము అభివృద్ధిలోనికి వస్తుంది. ఈ రాశి వారికి దుర్గాదేవి పూజ మరియు శివారాధన వలన ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందుతారు. తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి కూడా ఈ దసరా నుంచి కలిసి రానుంది. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది అనుకూలమైనటువంటి కాలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. వీరికి ప్రభుత్వ ఉద్యోగం రావటానికి 100% అనుకూలతలు అనేవి ఉన్నాయి. వీరి యొక్క జీవితం వీరు అనుకున్న విధంగా మారబోతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. కుటుంబానికి అండగా ఉంటారు. వీరు మహాలక్ష్మీదేవి యొక్క పూజ వలన ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందుతారు. తరువాత రాశి తులారాశి వారు. ఈ రాశి వారికి కూడా దసరా నుంచి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధిలోనికి వస్తాయి. నిరుద్యోగులకు ఇది ఒక మంచి కాలమనే చెప్పవచ్చు. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఎంతో కాలంగా వీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి జీవితంలో స్థిరపడడం అనేది జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వీరికి శివారాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎన్నో మంచి ఫలితాలే కలుగుతాయి. తరువాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి దసరా తరువాత పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన అధిక ధనలాభం అనేది కలుగుతుంది. వీరు ఏ పని చేసినా అన్ని పనులలోనూ కూడా విజయాన్ని చూస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. జీవితంలో మంచి స్థానంలో స్థిరపడతారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. పెళ్లి ఆలస్యమైన
వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. వీరు శివారాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వలన మంచి శుభ పరిణామాలే కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.